అమెరికాను మంచు తుఫాను వీడటం లేదు. హిమోత్పాతంతో అమెరికన్లు గజగజ వణికిపోతున్నారు. దేశాన్ని గజగజ వణికిస్తోంది మంచు తుఫాను. తీవ్రమైన మంచు తుఫాను ధాటికి న్యూయార్క్ రాష్ట్రంలోని ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచు తుఫాను బారిన పడి ఈ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు 27 మందికి పైగా మృతి చెందగా మొత్తం అమెరికాలో 52 మందికి పైగా మృతి చెందారు. భారీగా కురుస్తున్న హిమపాతానికి పలు నగరాలు మంచు గుప్పెట్లో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. జనజీవనం స్తంభించింది. విద్యుత్ సబ్స్టేషన్లు 18 అడుగుల మంచులో కూరుకుపోవడంతో ఎప్పటికీ కరెంటు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. హీటర్లు కూడా పనిచేయని దుస్థితి నెలకొంది. అమెరికా వ్యాప్తంగా పలు చోట్ల మంచు కింద ఇరుక్కుపోయిన ఇళ్లలో కార్లలో చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కొన్ని చోట్ల కార్లు మంచు కింద 8 అడుగుల లోతులో కూరుకుపోయాయి. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధాన నగరాల్లో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్ బఫేలో నగరంలో హరికేన్ ని తలపించే చలిగాలులు వీస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న మంచు వర్షానికి పరిసర ప్రాంతాలన్నీ మంచు ఖండాలుగా మారిపోయాయి. ఇళ్ళు, భవనాలు, చెట్లు ఇలా ఒకటేమిటి, ప్రతిదీ మంచుగడ్డలా మారిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో హిమపాతంతో పాటు వరదలు కూడా ముంచెత్తడంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారింది. అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్ ఫ్రీజ్లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసెస్ NWS తెలిపింది.